ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ 20 రోజులైనా ఇంకా ఒక్క బెల్ట్ షాపును మూయలేదని విమర్శించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీ కూడా పెట్టనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగలేదు, మరి పెన్షన్ ఏ విధంగా ఇస్తారు, ఇంటికొచ్చిస్తారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలో యువ వికాసానికి చోటేదన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి పేరు మార్చి కళ్యాణమస్తు పేరు పెట్టారని, కేసీఆర్ కిట్ పేరు కూడా మార్చేశారని విమర్శించారు.